రైటిక, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎక్స్ఎమ్మెల్యే కాటగడ్డ ప్రసన్న గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే ప్రసన్న గారు. నమస్తే అమ్మ. అమ్మా, ప్రియాపచ్చల నుండి మొదలైన ఆయన ప్రస్థానమైతే ఈనాడు వరకు ప్రతి ఒక్కటి, ఆయన చేసిన ప్రతీది కూడా వ్యాపారం, ఒక సంచలనం అనే చెప్పవచ్చు. ఇటు తెలుగు మీడియా నుండి స్టార్ట్ చేస్తే అటు వినోద రంగం వరకు ఆయన అందించిన విశేష సేవలైతే మనం ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకుండా వెళ్ళిపోయారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది? అందరికన్నా కూడా నాకు మంచి అనుబంధం ఉందమ్మా. ఆయన నేను 1983లో కంటెస్ట్ చేసినప్పుడు ఆయన చిక్కోటి గార్డెన్స్ బేగంపేటలో ఉండేవారు. మా నియోజకవర్గ పరిధిలోకి వచ్చింది. వారి భార్య రమాదేవి గారు, వారు నాకు ఎన్నికల్లో బహుశా ఓటు వేశారు, ప్రచారాన్ని కూడా ఇచ్చారమ్మా. నాకు మెటీరియల్ అన్ని కూడా వారే అందజేశారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా రాజకీయ రంగంలో నా వెనక ఎప్పుడు కూడా ప్రసూనకి నేను సహాయం అన్న రీతిలో ఆయన ఉన్నారు. అది నాకు చాలా బాధాకరంగా ఉందమ్మా. ఆయన పచ్చళ్ళతో కదమ్మా మొదలు పెట్టింది. మొట్టమొదట ఆయన ఎరువుల వ్యాపారం, ఆ తర్వాత అన్నదాత మ్యాగజైన్, అక్కడి నుంచి కూడా చిట్ ఫండ్స్, ఆ చిట్ ఫండ్స్ నుంచి కళారంగంలోకి వచ్చారు. కళారంగం నుంచి మధ్యలో గృహిణికి అవసరమైన మన తెలుగు రుచులను అందించాలన్న ఉద్దేశంలో ప్రియా రుచులు తీసుకొచ్చారు. నిజం చెప్పాలంటే సాహితీ రంగానికి ఆయన చేసిన సేవ వెనలేనటువంటిది. ఎక్కడ కూడా తెలుగు భాష మాధుర్యాన్ని ఒక పదజాలం, సక్రమైన పదజాలంతో అందంగా ఒక తెలుగు భాష ఇంత మధురంగా ఉంటుందా అన్నది ఈనాడు వార్తలను చూసినా, లేకపోతే ఈనాడులో వచ్చే కథనాలను చూసినా కూడా, అన్ని భాషల్లో కూడా ఒక చక్కటి న్యాయమైన, నిర్భయమైనటువంటి ఒక జర్నలిజాన్ని ఆయన అందించగలిగారు. అలాగే సినీ రంగంలో కూడా ఆయన అందించినటువంటి సందేశాత్మక మయూరి సినిమా దగ్గర నుంచి ఏది తీసుకున్నా ఒక అనిముత్యం, ఆ సంగీతం కానీ, సాహిత్యం కానీ, కళ కానీ, అలాగే స్త్రీలు మెచ్చేటటువంటి వన్య చిన్నలు చీరలు ఇచ్చేటువంటి కళాంజలిని కానీ, కళాకృతులను కానీ ఆయన టచ్ చేయనటువంటి రంగం లేదమ్మా. అటు కళారంగం నుంచి, వాణిజ్య రంగం నుంచి, సాహిత్య రంగం నుంచి, సినీ రంగం నుంచి, అన్ని రంగాలలో కూడా రారా కల్పించుకున్న రామోజీరావు గారు ఈరోజు లేరంటో చాలా బాధాకరం. అయితే ప్రసన్న గారు, ఆయనతో మీకున్న స్మృతులు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఏం చెప్తారు? అదేనమ్మా, నేను రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు నన్ను పిలిచి మాట్లాడి ఆ పక్కనున్న అందరినీ కూడా పిలిపించేసి ఆయన వారితో కూడా నాకు ఎన్నికల్లో ప్రచారాన్ని కూడా కొనసాగించారు. మొదటి తెలుగుదేశం ఓటుగా ఆయన రమ్మక్క వాళ్ళ అందరి పిల్లలు కూడా నాకు ఓటు వేశారమ్మా. తర్వాత ఎన్నో సార్లు నేను కలుసుకునేదాన్ని. ఈ మధ్య కాలంలో కొంతమంది రామోజీరావు గారి మీద కక్ష ధోరణిలో వెళ్ళినప్పుడు కూడా రామోజీరావు గారి వ్యక్తిత్వాన్ని గురించి అనేకమైన స్టేట్మెంట్స్ నేను ఇవ్వటం జరిగింది. ప్రత్యేక అభిమానం నాకు ఆయన అంటే. మొదట నా నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిగా, తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయ్యారమ్మా. ఆయన నిజం చెప్పాలంటే ఎన్నోసార్లు నాకు కష్టం వచ్చిన సమయంలో కూడా కలుసుకున్నాను. నాకు ధైర్యాన్ని ఇచ్చారు. రాజకీయ రంగంలో ఈ ఒడిదుడుకులు ఉంటాయి అని చెప్పారు. అలాంటి వ్యక్తిని అసలు ఆయన లేని రంగం లేదు, ఆయన ముద్ర లేని రంగం లేదు. తక్కువ మాట్లాడతారు కానీ చేతులు ఎక్కువ చూపిస్తారు, కష్టపడతారు. ఆ కష్టం కూడా ఎంత ఉంటుందంటే ఆయన పరిశ్రమ, ఆయన 24 గంటల్లో 19 గంటల పైన శ్రమించే వ్యక్తి. అసలు ఆయన వెయ్యిన ముద్ర ఉందమ్మా. సాహిత్యంలో చూసుకున్నా చిన్న ఆయన విపుల చతుర అన్నటువంటివి, ఆ 2 మ్యాగజైన్స్ లాభాపేక్ష లేకుండా అన్ని భాషల అనువాదాన్ని విపులలో, చతురలో ఒక అద్భుతమైనటువంటి నవలా ప్రపంచాన్ని, ఇలా మనుషుల వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మనుషుల యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మహోన్నతమైన సేవ చేస్తున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారమ్మా. నాకు పర్సనల్ లాస్. నాకు ఓటు వేసి, నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి రాజకీయ రంగ ప్రవేశంలో నాకు తోడు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన లేనట్టు నేను చాలా బాధ చెప్పి నన్ను గుర్తు చేస్తుందమ్మా. గారు, ఆయనతో మీరు చివరిగా ఎప్పుడు కలిశారు? నేను ఆయనతో కలిసింది లాస్ట్ ఇయర్ మహానాడు పిలవటానికి తెలుగుదేశం పార్టీ తరఫున, తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున రామోజీ ఫిల్మ్ సిటీకి ఈ లాస్ట్ ఇయర్ వెళ్ళానమ్మా. అదే నేను లాస్ట్ టైం ఆయన కలిసింది. తర్వాత వాళ్ళ మనవరాలు పెళ్లిలో కూడా ఆ సమయంలో, నెక్స్ట్ మంత్ లోనే మనవరాలు పెళ్లిలో కూడా కలిశాను. ఈ మధ్యకాలం 9-10 నెలల్లో కలవలేదమ్మా. థ్యాంక్ యూ.